వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ లైవ్ డిస్కషన్. అంటే ప్రధానంగా చంద్రశేఖర్ గారు అంటే లలితను ఒక కించపరిచే విధంగా చూపించడం లేకపోతే ఆమెను నయము లవర్గా చూపించడం అనేది ఈ సినిమాలో ఉన్నది అనేది. సో అంటే మీరు మరి డైరెక్టర్ని కానీ లేకపోతే నిర్మాతను కానీ కలిసే ప్రయత్నం చేశారా ఇది ఈ దృశ్యాలను తీసేయమని చెప్పడానికి? చాంబర్ ఫిలిం చాంబర్కి వెళ్ళాం. ఫిలిం చాంబర్కి వెళ్తే వాళ్ళు అందుబాటులో లేరు. ఫోన్లో మాట్లాడి గంట సేపు వస్తున్నాం, హాఫ్ అన్ అవర్లో వస్తామని చెప్పి మనం వెయిట్ చేయించిండ్రు. మేము ఒకటే రికమెండ్ చేసినాం, మీరు సినిమా తీసుకుంటే తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, కానీ ఇలాంటి సినిమాలు తీయకండి. ఒకవేళ ఇప్పటికీ మీరు పెట్టుబడి ఉండు కాబట్టి మాకు అంత డబ్బులు లేవు, మీరు సినిమాని ఆపేయమని మేము కొడుతున్నాం కదా, అని డబ్బులు మాత్రం లేవు, అవసరం అనుకుంటే మేము బిచ్చం ఎత్తుకొని వచ్చినా సరే ఈ సినిమాకి పెట్టిన డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తాం అని చెప్పి మేము దండం పెడుతున్నాం అని కూడా చెప్పినాం. ఆ స్పీకర్ అని చేసి మాట్లాడిండు వరదరాజు గారు, తర్వాత దామో బాలాజీ. వాళ్ళు ఇంటర్వ్యూలో మాట్లాడిన విధానం చాలా ఘోరంగా అనిపించింది. ఫోన్లో మాట్లాడిన విధానం కూడా దామో బాలాజీ చాలా ప్రౌడ్గా మాట్లాడి గొప్పగా ఏదో గొప్ప కార్యం చేసినట్టు మాట్లాడుతుంది. కానీ రేపటి తరానికి ఆయన కూడా పిల్లలు ఉండరు కదా, రేపటి తరానికి ఏం మెసేజ్ ఇస్తున్నాను అడిగిన టైంలో పట్టి ఫోన్ కట్ చేసేసి నేను. వరదరాజులు మాత్రం సారీ చెప్పి ఎట్లనే చేసి నేను ఆపించే ప్రయత్నం చేస్తుంది, ఆ డైరెక్టర్ మా మాట వింటలేడు అనే మాట మాట్లాడాడు. అంటే ఎందుకు దాము బాలాజీకి అంటే ఎందుకు ఇట్లా ఈ పాత్రను సృష్టించాలని అనిపించింది అనుకుంటున్నారు? ఏమైనా ఆయనకి ఏమైనా పర్సనల్గా ఉందా లేదా సినిమాని కమర్షియలైజ్ చేయడం కోసం మాత్రం చేసి? ఆయనకు సినిమా కమర్షియలైజ్ చేయడము అనేది ఒక ఆలోచన, దాంట్లో పార్ట్ అది. కానీ ఈ బెల్లల తక్క పేరుని అంటే ఇన్ని రోజుల తర్వాత 17 ఏళ్ళ తర్వాత అజ్ఞాతం తర్వాత వస్తే కూడా ఆ బెల్లికృష్ణని కానీ మిగతా అందరినీ వారి కుటుంబాన్ని ప్రజలు చాలా ప్రేమగా రిసీవ్ చేసుకున్నారు, ఎక్కడో సాటుకు బతుకొచ్చినాడు కూడా అని చెప్పి ఏదైతే ఉన్నదో పూర్తిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారులందరినీ కూడా అంచివేసే ప్రయత్నం చేసినారు. కానీ అమరవీరులను అయితే అంచివేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎక్కడో అక్కడ మెరుస్తూనే ఉంటారు వాళ్ళు. ఎన్నిసార్లు చంపినా సరే వాళ్ళు మళ్ళీ పుడుతూనే ఉంటారు అమరవీరులు కాబట్టి. లలితకని కూడా మళ్ళీ నిన్న చంపే ప్రయత్నం చేసినారు, మళ్ళీ ఇంకో 100 సార్లు నువ్వు చంపుతాను ప్రయత్నం చేస్తే 1000 సార్లు లలితక పుడుతుందని చెప్పి జనమే నిరూపించారు. సో అంటే ఇప్పుడు దాము బాలాజీకి లేదా నయీంతో గతంలో ఏమైనా సంబంధం ఉందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? కానీ దీంట్లో చంద్రబాబు గారి పాత్ర ఉందనేది మేము అనుకుంటున్నాం. ఎందుకు అంటే పూర్తిగా ఈ తెలంగాణ అక్కడైతే తంతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కూడా తెలంగాణలో బాగా వేయాలని మళ్ళీ ఇక్కడ ప్రయత్నం చేస్తుండు. మొన్ననే అంత నటించి ఒక కొత్తగా ఏడుపు స్టార్ట్. ఆయనకేం సంబంధం? ఒక సినిమా ఒక చిన్న ఒక ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనిచేసిన సినిమా, చిన్న చిన్న ట్రిక్లతోటే రాజకీయాలకు ఏంటంటే చంద్రబాబు ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టుకోడు. ఆయననేమో పొమ్మంటుండు, ఈయననేమో రమ్మంటుండు. కేసీఆర్ ఏమని రమ్మంటుండు, ఇలాంటి ఉద్యమకారులని బయట మనం నిర్వహించొద్దు అని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నాడు. ఎందుకు అంటే 2001 తర్వాత టీఆర్ఎస్ పుట్టిందండి. 2001 కంటే ముందే 92-93 నుంచి 99 వరకు బెల్లల తక్క ఉద్యమంలో కీలకంగా ఉంది. మా కుటుంబం అంతా కూడా కీలకంగా ఉన్న కుటుంబం మాది. మాలాంటి వాళ్ళ గుర్తింపు వస్తే జనం ప్రేమిస్తున్నారు, కానీ మాలాంటి వాళ్ళ గుర్తింపు ఉంటే టీఆర్ఎస్ ఉన్నటువంటి కేసీఆర్ కానీ మిగతా అందరూ కూడా ఎలాంటి ప్రాబ్లం చూపలేరు, వాళ్ళ పేరు కూడా ఉండదు. వీళ్ళని తొక్కిపడాలనే ఉద్దేశంతో ఈ సినిమాని ప్రోత్సహిస్తారు. అందుకనే నయం డైరీకి సెన్సార్ సర్టిఫికేట్ క్లియర్ చేసి ఏ సర్టిఫికేట్ అదో ఇచ్చేసి పంపించేశారు. నువ్వు ఏమైనా చేసుకోపని చెప్పి సినిమా పర్మిషన్లు ఇచ్చి థియేటర్లు ఇచ్చారు. అంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ బిడ్డ మీద చేస్తే ఊకుంటరా, వాళ్ళ కొడుకు మీద చేస్తే ఊకుంటరా చంద్రబాబు కానీ కేసీఆర్ కానీ ఊకోరు కదా? అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమాని అలో చేశారని? ఉద్దేశపూర్వకంగానే చేసి. అంటే సెన్సార్ వాళ్ళు ఏం చేశారన్నది మీ ప్రధాన అభ్యంతరమా? సెన్సార్ ఎందుకు ఆపలేకపోయింది? ఇదే కేసీఆర్ మీద కూడా నేను కూడా సినిమా తీస్తాం, ఇదే దాము బాలాజీ మీద, ఇదే వరదరాజు మీద, చంద్రబాబు మీద నేను కూడా సినిమా తీస్తాం. ఒప్పుకుంటారా? సెన్సార్ సర్టిఫికేట్ మాకు క్లియర్ ఇవ్వాలి, మరి ఇప్పుడే ఒప్పందం చేసుకుందాం, ఈ సినిమా కూడా నడువేయండి అట్లయితే. అంటే మీరు తీస్తారా? నా తీస్తాం సార్, బిచ్చం ఎత్తుకుంటాం. తెలంగాణ రాష్ట్రం పల్లె పల్లె తిరిగి బిచ్చం ఎత్తుకొని వచ్చి సినిమా తీస్తాం. అంటే మీ కుటుంబ సభ్యురాలని అవమానించారన్నటువంటి ఒక కోపంతోనే? అంటే తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న బిల్లలు తక్క అందులో నేను కూడా ఒక అభిమానం కావచ్చు, మా అక్క కావచ్చు, నా రక్త సంబంధం కావచ్చు, కానీ రక్త సంబంధం కంటే గొప్పది ఆత్మబంధు సంబంధం. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద సినిమా చేస్తామని చెప్పి తలా రూపాయి ఇస్తారు. ఇప్పుడు ఎందుకు ఇయ్యారు? బిల్లల దగ్గర అవమానించినందుకు వాళ్ళకు బాధ ఉండదా? ఉంటుంది. కేసీఆర్ చేసినటువంటి మొదటి తప్పు ఏంటంటే కేసీఆర్ చేసిన ఈ సెన్స్ ఈ సినిమాని రిలీజ్ చేయడు. కేసీఆర్ చేసిన మొదటి తప్పు ఉందో ఈ సినిమాకు పర్మిషన్ ఇవ్వడం, రిలీజ్ చేసినట్టు చేయడం, థియేటర్లు ఇవ్వడం. అన్న ఇలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు పెట్టి ఎవరి మా ఆడబిడ్డను అవమానపరిచినట్టే మిగతా ఆడబిడ్డలను అవమానపరిస్తే ఎట్లుంటుంది? వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలతోటి సినిమా తీసుకోమని చెప్పండి, వాళ్ళ ఆడబిడ్డలతోటి సినిమా తీసుకోమని చెప్పండి, వాళ్ళ ఆడబిడ్డలతోటి, వాళ్ళ అక్కజల్లతో, వాళ్ళ అన్నదమ్ములతో సినిమా తీసుకోమని చెప్పండి. అట్లా తీసుకుంటే బాగుంటుంది.
కానీ ఇప్పుడు రేపటి తరానికి ఏ మెసేజ్ ఇస్తుండ్రు? ఇప్పుడు ఈ సినిమా తీసి గన్నులు పెట్టుకొని ఆ జనాలను చంపమని చెప్తున్నారా? కత్తులు పెట్టుకొని చంపమని చెప్తున్నారా? అది కాదు కదా. అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వము వెంటనే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమకారుల మీద కానీ అమరవీరుల మీద కానీ ఎలాంటి గౌరవం ఉన్నా సరే వాళ్ళు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఈ సినిమాని ఇప్పటికిప్పుడే బ్యాన్ చేయడం. దర్శకుణ్ణి దాము బాలాజీ మరియు నిర్మాత వరదరాజుని ఇద్దరిని కలిపి తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. ఆడ వెంటనే నాన్ బెయిరబుల్ నాన్ బెయిల్ ఇవ్వకుండా వారంట్ ఇష్యూ చేసి అరెస్ట్ చేయాలి వాళ్ళిద్దరిని. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో బిడ్డగా స్వీకరించి వాళ్ళ పిల్లలు ఖరాబ్ అవుతారనే ఉద్దేశంతో మేము బంద్ చేస్తున్నామని చెప్పి అట్లా చేసి అరెస్ట్ చేయమని చెప్పండి. మనతో పాటు లైవ్ డిస్కషన్లో పాల్గొనేందుకు బెల్లి లలిత సోదరుడు స్వయాన అన్న అయినటువంటి బెల్లికృష్ణ గారు వచ్చారు. బెల్లికృష్ణ గారు నమస్తే. చాలా రోజుల తర్వాత కనిపించారు, చాలా వీక్ అయిపోయారు, మీ ఆరోగ్యం కూడా కాస్త దెబ్బతిన్నట్టుగా ఉంది. అంటే ముఖ్యంగా బెల్లి లలితను నయీం డైరీ అనే సినిమాలో అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా చూపించారన్నది మీ ప్రధానమైనటువంటి అభ్యంతరం. అసలు అంటే ఎట్లా మీరు ఎందుకు మరి సినిమా రిలీజ్ను అభ్యంతర పెడుతున్నారు? అభ్యంతరం అంటే సినిమానే అభ్యంతరకరంగా ఉన్నది. ఒకటి, మా చెల్లెని ఒక లవర్గా నయీం లవర్గా చూపించింది. ఆమె చేసిన పోరాటాలు, ప్రజా జీవితం అవన్నీ కూడా పక్క పెట్టేసి కేవలం ఒక లవర్గా ఆయన చుట్టూ తిరిగే ఒక పురుగుగా లిప్ లాక్ ఇట్లా పెట్టేసి సినిమా తీసింది. అంటే నిజంగా ఒక ఉద్యమకారిణిని అట్లా చిత్రీకరించడం, మరి డైరెక్టర్ కూడా ఎందుకు అట్లా పెట్టాడు? కనీసం ఒక పాత్రను పెట్టేటప్పుడు ఆలోచించాలి కదా, లేకపోతే కేవలం డబ్బుల కోసమే ఆ దృశ్యాలు పెట్టాడు అనుకుంటారా? డబ్బుల కోసమే అయితే ఇందులో కొత్త కోణం, కుట్ర కోణం కనిపిస్తున్నది. ఒక్కడు తన ఒక క్యారెక్టర్ని పెట్టడానికి తీసుకోవడానికి కనీసం బెల్లెలత కుటుంబ సభ్యులను మాతోని చేయాలి, మాట్లాడాలి. అట్లా మాట్లాడలే, ఆమె ప్రజా జీవితాన్ని తీసుకోలే, కుటుంబ సభ్యులతో ఎవరితో కూడా మాట్లాడలే. మరి తనే సొంతంగా అన్నీ రాసుకొని స్క్రిప్ట్ రాసుకొని దాని ప్రకారంగా తీసేసి ఆయన ఏమంటున్నాడు అంటే, డైరెక్టర్ సినిమా డైరెక్టర్ ఏమంటున్నాడు అంటే, నేను నాకున్న సోర్సెస్ ద్వారా అన్నిటి ద్వారా చెక్ చేసుకున్న తర్వాత ఈ పాత్రను పెట్టాను అంటాడు. ఏది నయంతో లిప్ లాక్ పెట్టాక చూసిందా? చూసిందా? ఒక్కటి. తర్వాత బెల్లితో ఏం చేసిందో చూసిందా? పాటలు పాడిన సంగతి చూసిందా? ప్రజలతో తెలంగాణ మొత్తం తిరిగింది చూసిందా? ఆ ఒక్కటే గదిలో జరిగిందే చూసిందా? మనం అనుకుందాం వాడు ఎక్కడున్నాడు, జైల్లో ఉన్నాడు నయం, ఈమె ఎక్కడుంది, బయట ఉన్నది. ఎప్పుడైతే విప్లవకారులాగా ఉన్నన్ని రోజులు వాడిని అభిమానించారు అందరూ, అందులో నేను కూడా పోయేది కలుస్తుంది. మా భువనగిరిడే కదా, నా క్లాస్మేటే కదా, నేను కూడా పోయేది, ఒక కలిసి వచ్చేది. కానీ వాడైతే లంగాయిండో అప్పుడు మేము పోలేము, ఎవరికి పోరు. అయితే జైలు కాడి కూడా తప్పు కాదు, కానీ జైల్లో ఉండి లిప్ లాక్ పెట్టుకుంటాడా? ఇది వాడు దొంగ. ఉద్యమ సమయంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఒక స్నేహపూర్వకమైన అనుబంధం ఉన్నది అనేది దాము చేస్తున్నటువంటి వాదన. ఉన్నది, స్నేహ సంబంధం ఉంది, అనుబంధం ఉంటుంది. అంటే నాకుంది, నా నయంకుంది, ఇద్దరి స్నేహ సంబంధం. నేను మగుని కాబట్టి నా మీద ఏం చేయలేకపోయాను, ఆమె ఆడపిల్ల కాబట్టి ఉద్యమ అవసరాలు ఇస్తే వెళ్తున్నానే మాట్లాడాల్సి వస్తుంది. అది సంబంధం అంటగడతావా? ఇది కరెక్ట్ కాదు. దాన్నే మీరు ప్రధానంగా వ్యతిరేకిస్తున్నారా? దాని ఒక్కటే కాదు, మేము బతికింది, ఉన్నది, సచ్చింది ప్రజల కోసం. ఇప్పుడు ఈ నయం అంటాడు క్రూరుడు, ఈ క్రూరుడైన నయంని ఏంది ఇప్పుడు హీరోగా ప్రజెంట్ చేస్తున్నాడు. ఈ హీరోగా ప్రజెంట్ చేస్తే మరి రేపు రాబోయే యువతరానికి ఏం సబ్జెక్ట్ ఇవ్వగలుగుతాడు, ఏమి మెసేజ్ ఇస్తున్నాడు? ఆ పిల్లలు నెట్ట తయారు కావాలని కోరుకున్నాడు. బ్రేకింగ్ టెక్స్ట్ ఏది సందీప్? ఈ రకంగా అట్లా చేస్తున్నప్పుడు నయీంని హీరోగా చూపిస్తే రేపు సమాజంలో చాలామంది నయములు పుట్టుకొస్తారు. వెళ్ళితేనే అట్లా చూపించినప్పుడు, చాలా ఘోరమైన పరిస్థితుల్లో చూపించినప్పుడు స్వతహాగా ప్రజలు సినిమా థియేటర్ల కాడికి పోయి వ్యతిరేకించారు. మేమైతే ఇప్పుడు 22 సంవత్సరాలు అవుతుంది బెల్లిలత చనిపోయి. ఈ 22 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పేపర్లనైనా బెల్లి లలిత నయీంతో సంబంధం ఉంది అని వచ్చిందా? రాని విషయాన్ని పట్టుకొచ్చినావు, వచ్చిన విషయాలను ఎక్కడైనా పట్టుకొచ్చి చూపించినావా? ఈయన దొంగ బాలాజీ, ఇలాంటి దొంగలు ఈడొక నయమే,
ఎందుకంటే మా చెల్లని 22 ఏళ్ల కింద నయం గారి పేరు మీద చంపేశారు. ఆమె భౌతికంగా తీసేయగలిగారు, కానీ ఆమె జ్ఞాపకాలని ఆమె పద్ధతిని ఎక్కడ కూడా తీసేయలేకపోయింది. నిన్న రుజువైంది అది. రైట్. అయితే మొత్తానికి నయీమ్ డైరీ సినిమాలో బెల్లిలలితను చాలా అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా దృశ్యాలు పెట్టడం అనేది మేము ప్రధానంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఆ సినిమాకు డైరెక్ట్ చేసినటువంటి దాము